ఈవేళ హోలీ. దీనర్థం ఏమిటంటే జీవితం ఎంతో ఉత్సాహభరితమైన ప్రక్రియ అని గుర్తించటం. కానీ మనుషులకు వారి బుద్ధికున్న సామర్థ్యాలను ప్రాథమిక సాధనాలైన జ్ఞాపకశక్తి ఇంకా ఊహాశక్తిని ఎలా నిర్వహించుకోవాలో తెలియకపోవడం వల్ల ప్రజలు ఏవైతే గుర్తుపెట్టుకోకూడదో అవన్నీ గుర్తుపెట్టుకుంటారు, అలాగే ఏవైతే గుర్తుపెట్టుకోవాలో అవన్నీ మర్చిపోతారు. ఏవైతే ఊహించుకోకూడదో వాటన్నింటినీ ఊహించుకుంటారు. తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే వాటినేమో ఊహించలేరు. హోలీ అంటే మీలో ఎవరికైనా దీని గురించి తెలియనట్లయితే, ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటారు, రంగుల్లో మునిగి తేల్తారు. ఈ రోజున అందరికీ ఆపాదమస్తకం రకరకాల రంగులే. జీవితంలో ముఖ్యమైనది ఉత్సాహంగా ఉండటమని తెలియచేసేందుకు. కానీ ప్రజలు సీరియస్గా ఎందుకు మారతారంటే, మనం ఏవైతే గుర్తుంచుకోకూడదో వాటిని గుర్తుంచుకుంటాం, ఇంకా ఏవైతే ఊహించుకోకూడదో వాటిని ఊహించుకుంటాం. హోలీ అంటే మన జీవితంలోని అక్కరలేని విషయాలన్నింటినీ దహించడం కూడా. ఈ రోజున ప్రజలు వాళ్ళ పాత బట్టలను ఇంకా పక్కింటి పిల్లల బొమ్మలను, అదో వ్యాపారం, ఇలా వాళ్లకు అక్కర్లేని అన్ని రకాల వస్తువుల్ని వీధిలో కుప్పగా పోసి కాలుస్తారు. ఇది పాత బట్టలను తగలబెట్టడం గురించి కాదు, ఇది గత సంవత్సరపు జ్ఞాపకాల్ని తగలబెట్టడం గురించి. అప్పుడిక ఈ రోజున మీరు సరికొత్త జీవన్లా ఉత్సాహభరితంగా ఉండొచ్చు. ఈవేళ అలాంటి రోజు అయితే మీరందరేమో చాలా సీరియస్గా చూస్తున్నారు. భారతదేశంలో ఈ సమయంలో వసంతం ఆరంభమవుతుంది, అన్నీ విరబూయాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం ఘోరమైన కరువు, కొండలన్నీ బ్రౌన్గా కనబడుతున్నాయి. గత 6-7 ఏళ్లలో ఇలా అవడం ఇదే మొదటిసారి. 25 ఏళ్ల క్రితం ఇదంతా మోడులో ఉండేది. అప్పుడు మేము ఇదంతా మొక్కలు నాటాం. గత 6, 7 లేదా 8 ఏళ్లుగా ఎన్నడూ బ్రౌన్గా లేదు, ఎప్పుడూ పచ్చగానే ఉండింది. ఇది ఈ సంవత్సరమే బ్రౌన్గా మారింది, ఎందుకంటే దాదాపుగా 5 నెలలుగా వాన అన్నదే లేదు. అయితే ప్రత్యేకించి మొక్కలు విరబూయలేనప్పుడు మనుషులు వికసించాలి. హలో. పౌష్టికత లేకపోవడం వల్ల మొక్కలు విరబూయలేకపోతున్నాయి. కానీ మీకు పౌష్టికాహార లోపం ఏమీ లేదు, మీరు తప్పకుండా వికసించాలి. కరువు మూలంగా మొక్కలు పూయలేకపోతున్నాయి. మీరు మీ చిరునవ్వులతో, ఆనందంతో, ఉత్సాహంతో వికసించాలి. ఎందుకంటే ప్రకృతి విఫలమైనప్పుడు మనుషులు నిలబడాలి. హలో. చాలామందితో ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళు నిరంతరం తమకి తాము లెక్చర్ ఇచ్చుకుంటూ ఉంటారు. లెక్చర్ సత్సంగంలో కూర్చున్నప్పటికీ అన్ని వేళలా నేను చెప్పేదే వింటున్నారనుకుంటున్నారా? వాళ్ళు ఇంకో సొంత లెక్చర్ నడుపుతున్నారు. పగలు రాత్రి నిరంతరం
ఒకనొక రాత్రి శంకరన్ పిళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళుతున్నాడు. తను ఇంటికి వెళుతున్నాడు. తెల్లారకట్ట 2, పొద్దున్న 2 అయింది. తను తిన్నగా నడవలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ భూమేమో గుండ్రంగా ఉంది, తిన్నగా నడవడం ఎలా? కాబట్టి కొద్దిగా అలా తూలుతూ నడుస్తున్నాడు. రాత్రి గస్తీ కాస్తున్న పోలీస్ అతన్ని ఆపి, హే, నువ్వు తూలుతున్నావు, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. శంకరన్ పిళ్ళై, నేను క్లాసుకు వెళుతున్నాను అన్నాడు. పోలీస్, ఏమిటి, ఉదయం 2 క్లాస్ ఎవరు చెప్తున్నారు అని అడిగాడు. శంకరన్ పిళ్ళై, మా ఆవిడ సంగతి మీకు తెలీదు, నేను 8 ఇంటికి వెళ్ళినా సరే క్లాస్ పెడుతుంది అన్నాడు. మీలో చాలామందికి భార్య లేదా భర్త లేకపోవచ్చు, కానీ మీకు మీరే నిరంతరం లెక్చర్ ఇచ్చుకుంటూ ఉన్నారు. దీన్నే సెల్ఫ్ హెల్ప్ అంటారు. ఎడతెరిపి లేకుండా ఇలా నిరంతరం మీ చెత్తలోనే తలమునకలైపోవడాన్ని ఆపడం అనేది చాలామంది అసాధ్యం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనతో గుర్తింపు ఏర్పరచుకోవడం ఆపలేదు. ఒకసారి దాంతో గుర్తింపు ఏర్పరచుకుంటే ఇక దాన్ని ఆపలేరు. దాన్ని ఆపాల్సిన పని లేదు, దాంతో మీకున్న గుర్తింపుని విడిచిపెట్టాలి. ఎందుకంటే మీ ఆలోచనల్లోని విషయం బయట నుండి వచ్చింది, అవునా? మీ ఆలోచనల్లోని విషయం మీ సొంతది కాదు, అరువు తెచ్చుకున్నారు. ఇది నిజానికి నాదే కాదు అని చూడగలిగితే మీరు చేయాల్సిందల్లా ఇదే. మీరు దాన్ని ఆపాల్సిన పని లేదు. మీరు కనుక నా బుర్రలో జరిగేది వాస్తవానికి నాది కాదు అని చూడగలిగితే అప్పుడు కాసేపు గోల చేసి అదే పడిపోతుంది. దాంతో ఎంతగానో గుర్తింపు ఏర్పరచుకుంటారు, అది మీదవుతుంది. అది తెలివైన ఆలోచన అనుకుంటారు. అది మూర్ఖపుదైనప్పటికీ అందరూ అది మూర్ఖమైందనుకుంటారు, మీరు మాత్రం అది తెలివైందనుకుంటారు. అది మీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా అది తెలివైనదే అనుకుంటారు. అది మిమ్మల్ని ఒకచోట కూర్చోనివ్వదు. పారవస్యంతో కాకపోయినా కనీసం ప్రశాంతంగా కూర్చోనివ్వదు. అయినా అది తెలివైందనుకుంటారు. మీకు కనీసం హాయిగా ఉండడం ఎలాగో కూడా తెలియకపోతే అది తెలివి కాదు, అవునా? హలో, యు డోంట్ ఈవెన్ నో హౌ టు బి అట్ ఈజ్, హౌ కెన్ యూ కాల్ దిస్ స్మార్ట్? అందులో తెలివేమీ లేదు, ఇది పరమ మూర్ఖంగా జీవించటం. కానీ దానిలో బాగా పెట్టుబడి పెట్టేశారు కాబట్టి దాన్ని విడిచిపెట్టలేరు. ఇవాళ హోలీ, పాతవన్నీ కాల్చివెయ్యాలి. వర్షాలు లేనందున పూలు పూయడం లేదు కాబట్టి మీరు వికసించి తీరాలి. వచ్చే 3 మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. ఆశ్రమం ఆవరణలో మీరు ఎంత సజీవత్వంతో ఉంటారో చూస్తాను. వేర్వేరు స్థాయిల సజీవత్వం, అవునా? Yes, different levels of aliveness. వసంతకాలం, హోలీ, మీరిక్కడ అత్యుత్తమ స్థాయి సజీవత్వంతో ఉండాలి. హలో, గోలగా ఉండాలని చెప్పలేదు, అత్యుత్తమ సజీవత్వంతో. ఈ ఏడాది పూలు పూయడం లేదు, మీరు ఆ లోటును భర్తీ చేయాలి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఒకే ఒక అంశం అదే, సజీవత్వం. తక్కిందంతా మీ బుర్రలోని చెత్తే, అవునా కదా? మీ దగ్గర ఉన్నది అదొక్కటే, తక్కినదంతా మీ చెత్తే. ఆ ఒక్కదాన్ని తరువాతి కోసం ఉంచుకోవాలి కదా.
లేదు, దాన్ని పొదుపు చేస్తున్నా సద్గురు. ఎందుకంటే నేను ముందే స్టీల్ శవపేటిక తయారు చేసుకున్నా, అందులో చాలా కాలం ఉంటాను, అప్పటి కోసం కొంతైనా ఉండాలి కదా. ఒకసారి ఇలా జరిగింది, ఇది నిజంగానే జరిగింది. మళ్ళీ తెల్లారుదామున 2 గంటలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జికి ఫోన్ చేశాడు. ఇంట్లో పనివాడు, సార్ నేను ఆయన్ని లేపలేను, ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలు అన్నాడు. అతను లేదు, ఇది చాలా అర్జెంట్, లేపి తీరాలి అన్నాడు. ఇక అతను కనెక్ట్ చేశాడు. బెడ్రూంలో ఫోన్ మోగడంతో జడ్జి ఎత్తి ఎవరది అన్నాడు. మిస్టర్ జస్టిస్, జస్టిస్ గ్రోవర్ ఇప్పుడే కాలం చేశారు, నేను ఆయన స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు జడ్జి, నాకే అభ్యంతరం లేదు, కాటి కాపరి ఒప్పుకుంటే చాలు అన్నాడు. మీరు ఇప్పటికే సగం పాతిపెట్టబడినట్లు ఉండాలనుకుంటున్నారా? హలో, తోటలో పూలు పూయడం లేదు, ఆ లోటు మీరు భర్తీ చేయాలి. వచ్చే 3 రోజులు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను, మీరు ఎలా వికసిస్తారు, సరేనా?